మీ పేరేంటి? నా పేరు తొర్క సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగనే. జగనే ఎందుకండి? జగన్ అంటే ఎందుకు? అభిమానం బాగానే చేశాడు కానీ అయితే మాకు ఇక్కడ రీసర్వేర్ అని పొలాలు ఇక్కడ రీసర్వేర్ చేస్తానంటారు కానీ చేసి ఏదైనా తప్పిన పట్టాలు ఏదైనా మార్కులు తప్పిన చేసి ఊరి వాళ్ళకి సరి చేసియలేదు. ముసలూరు కావాలి. మీ వాళ్ళల్లో ఎవరికైనా పథకాలు ఏమైనా వస్తున్నాయా? పథకాలండి మనకు తెలియదు సార్, నేను జీవాలు కడిగిపోయేవాడిని, నాకు తెలియదు. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారనుకుంటున్నా? అది మనం చెప్పలేదు సార్. సీఎం 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 జగన్ అవసరం. హాయ్ తమ్ముడు, మీ పేరేంటి? రాజారావునా. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలని కోరుకుంటాను? జగన్ అన్న, జగన్ సారే కావాలనుకుంటున్నాను. జగన్ సార్, జగన్ సార్ ఏమన్నా చేస్తున్నారా మంచి పనులు? చేస్తున్నారు చాలా మంది ప్రజలకి, గిజలకి, లేని వాళ్ళకి, గీని వాళ్ళకి డబ్బు ఇట్టం కానీ సొంతం కానీ మంచి పనులు చేస్తున్నారు జగన్ సారు. పోటీ కూడా జగన్ వేయాలనుకుంటున్నాను నేనైతే. మీ వీధుల్లో రోడ్లు అన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారా? రోడ్లు బాగున్నాయి, కొలాయిలు నీళ్లు మొత్తం వస్తున్నాయి. మన వాన్లకు దుప్పట్లు పంచాడు. మన వాన్లు వచ్చినప్పుడు ఇళ్లలోకి వచ్చినాయి అని డబ్బులు ఇచ్చారు, బియ్యం గట్లు ఇచ్చారు. శాంతి, జగన్ ప్రభుత్వంలో ఆడవాళ్ళకి మంచి జరుగుతుందా? ఏం జరుగుతుంది? జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది చెప్పండి కొంచెం. ఏం జరుగుతుందంటే అదే, ఏం జరుగుతుంది మహిళలకు ఏం జరుగుతుంది చెప్పండి అంటున్నాం. మీకేం రావట్లేదా పథకాలు? మీ ఇంట్లో మీ అమ్మ కానీ ఏమొస్తున్నాయా? అమ్మఒడి వచ్చింది, అది చేయూత వచ్చింది. అంటే మరి టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా అవన్నీ? మీరాల మరి ఎలా ఉంది ఆ ప్రభుత్వం? ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఎలా ఉంది? మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు రావాలనుకుంటారు? ఇంకా ఏం అనుకోవాల. మరి సీఎం? సీఎం జగనే. బాబాయ్ నమస్తే, మీ పేరేంటి? నా పేరు యానాది. జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా? అయ్యో మా ఊరికి మాకు, నేను ఎంప్లాయీస్ని, నాకేమంత ఇది రాదు. అది ఇది కూడా ఇలా రేషన్ కార్డు కూడా ఇలా నేను పోయి అడిగితే అందుకని నాకు ఇలా రేషన్ కార్డు కూడా ఇలా. జగన్ ప్రభుత్వం అంటే ఇప్పుడు మా కొడుకులకి వాళ్ళకి బాగానే ఇచ్చారు. ఈలేదు నడిచేవతో అమ్మ ఒడి ఇచ్చాడు, అన్ని ఇచ్చారు. ఆయన కాక ఇంకెవరు ఇస్తారు చెప్పు? ఆయన వాళ్ళ పింఛన్ ఎవరికైనా వస్తుందా? మా వాళ్ళకి పింఛన్ గవర్నమెంట్ ఉద్యోగం మీకు ఏమొస్తుంది? నాకు గవర్నమెంట్ పింఛన్ అయ్యా. ఎంత వస్తుంది? నాకు 20,000 వస్తుంది. పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా, వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరు అంటే మీకు ఖాతాల్లో పడిపోతాయా? మాకు అకౌంట్లో పడిపోతాయి. మరి ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ప్రభుత్వం బాగుంది. ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని తీసేయడానికి లేదు. మరి మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది బాగా. ఇప్పుడు ఇంతకు ముందు రేషన్ కార్డులకి బియ్యం ఇచ్చేదానికి కీ కట్టుకొని పోయేవాళ్ళు, 3 రోజులకు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాడు. అంటే నా ఊరికి నాకు నాకు లేదనుకోలే, రేషన్ కార్డు ఇవ్వలేదు. 1-4 సార్లు సచివాలయం తెచ్చిస్తున్నారు. వాళ్ళే కాక బండి వేసుకుని తెచ్చిస్తున్నారు. మరి ఈసారి మార్పు కోరుకుంటావా? ఇదే ప్రభుత్వం కావాలనుకుంటా? ఇదే ప్రభుత్వం కావాలయ్యా. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? అది చెప్పలేనయ్యా నేను, ఎవరు గెలుస్తారు అనేది. మరి సీఎం? సీఎం జగనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.